ఈ రోజు కడతా ఉన్న కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్న ఇల్లు కాదు ఇవి ఊళ్ళు పట్టణాలు అని కూడా చెప్పొచ్చు ఏకంగా 17000 కాలనీస్ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా వస్తా ఉన్నాయి కాలనీల సైజులు ఒక్కొక్కటి చూస్తా ఉంటే ఇవి ఇల్లు కాదు ఊళ్ళు ఊళ్ళు కూడా కాదు పట్టణాలు అని చెప్పి అనిపించే మాదిరిగా ఆ సైజుల్లో ఈ రోజు ఈ కాలనీస్ అన్నీ కూడా వస్తా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ కింద చూస్తే 8905 లేఅవుట్లలో 11,26,000 ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు జగనన్న కాలనీస్ లో ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఇవి కాక సొంత స్థలాలు పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4,33,000 మందికి కూడా ఈ రోజు కలుపుకొని 15,60,000 ఇళ్లకు మొదటి దశ కింద ఈ రోజున నిర్మించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ రోజు మనం ఎంతటి భారీ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం అన్న దానికి ఒక అందరికీ కూడా అర్థమయ్యేలా దీని మాగ్నిట్యూడ్ ఏమిటి అని చెప్పి ఒకసారి చెప్పడానికి సాహసిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4,95,00,000 ఇప్పుడు మనం ప్రభుత్వం దాదాపుగా 31,00,000 ఇంటి స్థలాలు అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లులు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఒక్కో కుటుంబంలో కనీసం 4 నివాసం ఉంటారు అని చెప్పి ఉజ్జాయింపుగా కూడా అనుకున్నా కూడా దాదాపుగా 24,00,000 మందికి ఈ రోజు ఇల్లు కడతా ఉన్నాం అంటే రాష్ట్ర జనాభానే 4,95,00,000 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుసు చెప్తా ఉంటే అక్షరాల 24,00,000 మందికి ఈ రోజు ఇళ్ళల్లో కొత్త ఇళ్ళల్లో ఉండేదానికి శ్రీకారం చుడతా ఉన్నామనంటే దాదాపుగా రాష్ట్ర జనాభాలో ప్రతి 4లో ఒకరికి ఒకేసారి పక్కా ఇంటిని భూమిని భూమితో సహా అందజేస్తా ఉన్న గొప్ప కార్యక్రమం ఇది అని చెప్పి అర్థమవుతుంది అసలు ఈ జనాభా ఈ పాపులేషన్ చూస్తే 24,00,000 మంది అంటే ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే మన రాష్ట్రంలో ఉన్న పెద్ద జిల్లాలు ఒక 3-4 జిల్లాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో ఆ సైజులో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడము ఆ ఇళ్ళ పట్టాలలో ఇల్లు కట్టడానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ప్రణాళికాబద్ధమైన గ్రామాలు పట్టణాలుగా నిర్మాణం అవుతా ఉన్న ఈ 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో త్రాగడానికి అండర్గ్రౌండ్ పైప్లైన్ వేసి త్రాగడానికి ప్రతి ఇంటికి కూడా పైప్లైన్ ద్వారా దాదాపుగా 4,128 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగడానికి త్రాగునీరు ఇస్తా ఉన్నాం కల్పించబోతా ఉన్నాం 22,587 కోట్ల రూపాయలతో ఈ కాలనీస్లో అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా వేయబోతా ఉన్నాం మరో 4,986 కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తా ఉన్నాం కల్పించబోతా ఉన్నాం ఇంకా ఇవన్నీ కాకుండా మరో 627 కోట్ల వ్యయంతో అండర్గ్రౌండ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి కూడా ఈ కాలనీస్లోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు పార్కులు కానీ ఆర్బీకేలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ స్కూల్స్ కానీ అక్కడ రకరకాలుగా ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ కూడా తీసుకొచ్చేదానికి మరో 567 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మొత్తంగా ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఈ కాలనీస్లో ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల ఈ 17,005 కాలనీస్ అంటే ఈ 31,00,000 ఇళ్లకు సంబంధించిన ఈ కాలనీస్లో
మొత్తంగా 32,909 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి పేదవాడికి కూడా మామూలుగా ఇళ్ళు కాదు ఈ ఇళ్ళల్లో సౌకర్య ఈ ఇళ్ళకు లభ్యమయ్యే సౌకర్యాలు మామూలు లెవెల్ కన్నా కూడా ఇంకా మంచి లెవెల్లో ఉండేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని సిమెంట్ రోడ్స్ గాని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్ ఎక్కడా కూడా జరగని విధంగా అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ గాని ఇటువంటివన్నీ కూడా ఎక్కడ జరగని విధంగా కూడా తీసుకొని వచ్చి ఇవి మంచి కాలనీస్గా తయారు చేసే ప్రతి అడుగు కూడా వేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మన పేదవాడు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీలు కానీ ఆ ఎస్టీలు కానీ ఆ బీసీలు కానీ ఆ మైనారిటీలు కానీ మన పేద వర్గానికి సంబంధించిన అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళైనా కూడా వీళ్ళందరికీ కూడా ఈ కాలనీలలో మనం కట్టించి ఈ కాలనీలకు మనం ఇచ్చేసరికే ఈ కాలనీలన్నీ కూడా పూర్తి అయ్యేసరికే కనీసం అంటే ఒక్కొక్కరి చేతుల్లో ఆస్తి విలువ కనీసం 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఆ ఏరియాను పట్టి వాళ్ళు ఉంటా ఉన్న ప్రదేశాన్ని పట్టి ఒక్కొక్కరి చేతిలో ఈ మేరకు అక్కచెల్లెమ్మల చేతిలో ఈ మేరకు ఆస్తి విలువను పెట్టబోతా ఉన్నాం దీని ద్వారా